హాట్ సమ్మర్ లో మే 6th తెలుగులో అన్ని జోనర్ ప్రేక్షకులను కూడా ఫుల్ టు బిందాస్ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మనందరి హార్ట్ థ్రోబ్ మన సూర్య 24 సినిమాతో అండ్ అలాగే తెలుగులో ఒక బాధ్యత కలిగిన అన్నయ్యగా అలాగే ఒక స్నేహం విలువ తెలిసిన స్నేహితుడిగా అలాగే బయపట్టే విలన్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నటువంటి అజయ్ కూడా ఇందులో ఒక కీ రోల్ ప్లే చేశారట ప్రస్తుతం వాళ్ళిద్దరు మనతో పాటే ఉన్నారు 24 సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని మాత్రమే తెలుసు కానీ దానికి సంబంధించి ఎలాంటి క్లూస్ కూడా బయటికి రాలేదు సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఈ రోజు ఏమైనా క్లూస్ మనకి సూర్య గారు ఏమైనా చెప్తారేమో నేనైతే గట్టిగా ట్రై చేస్తాను చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను లెట్స్ సీ ఏం చెప్తారో హాయ్ సూర్య గారు హలో హాయ్ అజయ్ ఎలా ఉన్నారు ఐ యామ్ బావ్ గుడ్ అంతగా తెలుగు ప్రేక్షకుల హార్ట్ థ్రోబ్ అయిపోయారు మీరు అండ్ మై ప్లెజర్ అండ్ అలాగే మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ ఆడియోతోనే మీరు మా మనసు లాగేశారు 24 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఆతృత కలిగిపోయింది మాకు సో ఏంటి అసలు 24 మూవీ ఎలా ఉండబోతోంది 24 ఇస్ ఎన్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఫ్రమ్ డే వన్ దట్ ఎక్సైట్మెంట్ ఇస్ నాట్ అట్ ఆల్ రెడ్యూస్డ్ ఈవెన్ బై నో మిలీ వాటెవర్ 0.1% ఆల్సో బికాస్ ఎవ్రీ టైమ్ ద ఫిల్మ్ ఇస్ గాట్ లార్జర్ ఇట్స్ బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ ఫర్ అస్ ఫ్రమ్ ద script book from the first day of narration to the day of release now the number of theaters the kind of the teasers now it's like not only on TV they see and they get back to us but because of the online content because of YouTube we get to see how many people watch the teaser how many people watch the trailer the count is like in few lakhs so the kind of expectation we understand before the film's release so very excited about the response we are getting about 24 and we really wish and hope we can surpass that excitement give something more than what they expected definitely sir trailers vachayi teasers vachayi songs vachayi ivanni pakkan vedte ante movie expectations gunchi hit gunchi maatladali ante vikram k kumar gar darshakatvamlo ఏఆర్ రెహమాన్ గారి సంగీతంలో మన సూర్య హీరోగా నటించిన సినిమా ఇంతకన్నా ఈ సినిమా హిట్ అవుతుంది అని చెప్పడానికి ఇంకేం కావాలి సో డెఫినెట్లీ హిట్ అవుతుంది కంపల్సరీ సో మరి అసలు ఈ మూవీని డైరెక్టర్ నరేట్ చేసినప్పుడు ఈ 3 షేడ్స్ అందరికీ తెలిసిన విషయం ఇందులో 3 షేడ్స్ ఉన్నాయని సో ఒక్క షేడ్ చెప్పి హీరో నొప్పించడం చాలా ఈజీ ఒక్క క్యారెక్టర్ చెప్పి అలాంటిది ఆయన 3 క్యారెక్టర్స్ని మీకు ఎలా నరేట్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ఎలా ఒప్పించారు ఈ మూవీకి మిమ్మల్ని లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నా ఫిల్మ్ని ఎంకరేజ్ చేస్తూ చాలా ప్రేమ ఇచ్చారు ఐ థింక్ దిస్ ఫిల్మ్ 24 ఆల్సో విల్ బీ అ డిఫరెంట్ ఫిల్మ్ అ స్పెషల్ ఫిల్మ్ ఫ్రమ్ ఆర్ టీమ్ యాజ్ యూ ఆల్ ఆల్వేస్ ఎంకరేజ్ డిఫరెంట్ జాన్రాస్ లైక్ ఫ్రమ్ ఈగా ఫ్రమ్ మనం ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ డిఫరెంట్ అటెంప్ట్ హ్యాస్ బీన్ సపోర్టెడ్ అండ్ యూ హవ్ ఆల్వేస్ బీన్ వాంటింగ్ టు సీ డిఫరెంట్ ఫిల్మ్స్ ఐ థింక్ 24 ఆల్సో విత్ లాట్ ఆఫ్ లవ్ వీ హ్యావ్ డన్ దాట్ అండ్ It's just not the 3 roles, the film itself is larger and bigger and will take you into a very, very adventurous ride, I would say. Starting from the first shot of the film and to the different emotions, different time travel will happen in this film, which is going to be very different. And I'm hoping people will like that storyline. Vikram has been wanting to tell for almost last 6 years so finally we have made a 24 and it's releasing on May 6th Surya garu 24 ane number a movie asal title e different ga undi enti 24 hours a 24 seconds a 24 days a I've been requesting all audience to find the answer in the theaters antena it's a small humble request okay. I hope you will like it more when you watch it in the film Why 24? What is the connection between 24, the title, and 24 in the film? Will also be a nice surprise factor. మీరు 24 టైటిల్ పెట్టేశారు పక్కేమో క్లాకులు చూపించేస్తున్నారు చాలా సస్పెన్స్ లో పెట్టేశారు మీరు మూవీ ఎప్పుడు వస్తుందో చూసేయాలి ఏంటో తెలుసుకోవాలి అన్న థాట్ లో ఉన్నాం వెరీ సింపుల్ థింగ్ యాక్చువల్లీ నాట్ వెరీ కాంప్లికేటెడ్ బట్ ఇట్ విల్ బి స్వీట్ వెన్ యూ ఫైండ్ ఇట్ ఫైండ్ ద ఆన్సర్స్ ఇన్ ద థియేటర్ ఐ వుడ్ సే ఓకే యా యా లైక్ మనం ఆల్సో ఇఫ్ యు సీ ఇట్ యాస్ రీడ్ ఇట్ ఇన్ అ స్క్రిప్ట్ బుక్ ఇట్ విల్ బి లైక్
very confusing. Like, how can he be grandfather, this one father, and he is going to play the grandson? How? So all those questions will come. But when you watch the film, everybody understood the film. Everybody enjoyed the film. They started enjoying the next scene, the screenplay. I think 24 also will be like that. Yes, we have tried to do a science fiction film, but the narration will be very, very simple. Since we wanted to keep it in the Disney look, be it the camera, be it the lighting, be it every frame, we wanted to have a lot of colors in it, a lot of glow in it, gold dust in it, and make that fantasy come alive. The narration is also kept very simple. Okay. Like any Disney film, it will be very child friendly. We'll take you to the fantasy, but a Indianized version. Narration lo meeku em chepparo? కంప్లీట్ గా అలానే తెరకెక్కిచ్చారా విక్రమ్ కే కుమార్ గారు? దట్ టైమ్ ఇట్ వాస్ ఓన్లీ విక్రమ్ సార్ నరేషన్. నౌ ఇట్స్ లైక్ ఏఆర్ రహమాన్ సార్, తిరు సార్, లైక్ అజయ్, నిత్యా మేన్ అండ్ సమంత అండ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్, ఐ థింక్ వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు మేక్ ఇట్ ఈవెన్ బెటర్. ఆనెస్ట్లీ దట్స్ ది అటెంప్ట్ వీ ఆల్ హ్యావ్ గివెన్ ఆల్ అవర్ హార్ట్. We have worked for this film. Actually, science fiction movies ane sariki Hollywood lo ekkuga they are very passionate. Akkada regular ga vache movies hai, science fiction anedi. But mana South Indians lo science fiction anevi chala chala arudu. So meeru challenging ga chesara dinni, oka trial veddamu ela untundi story chepparu ani chesara, difficult ga emana feel ayara story cheppinappudu? See, I think it's the aesthetics we always want to target and achieve. Hollywood films, we all know, they have big budgets and they also do a project. Maybe shooting will take 60 to 80 days, but the post-production is where they put in all the money, all the budget. It might take 4 years. An animation film or a sci-fi film takes 4 years only in post-production. That time and that kind of funds we don't have, but we have given our best. How, like, with a lot of conviction, Rajamouli sir, no, passionately he made us believe, he made us enjoy Ega. Like that, I think in this also, we have sourced the best team possible in India and we have given them more than like 6 months to work on it. And we also had a French director called Julian, okay, who was kind enough to come and help us out. So we have a lot of Indians working, foreign brain working, and we try to match that aesthetics. So only then that believability will come. I think we have somewhere achieved what we wanted to. Anta budget lekapoyina, anta time lekapoyina, aa range lone anipistundi cinema chustunte, Hollywood range ki daggarlone anipistundi manam movie kuda. Aa frame gaani frames chustuna kuda, mee action gaani anni daniki daggaragane anipistunnayi. And alage ee science fiction movie ane sariki కొంత మన తెలుగు ప్రేక్షకులకి కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. సో వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు మీరు ఏమన్నా మలిచి మూవీని చేశారా, ఏమైనా స్టోరీని తీసేటప్పుడు టేకింగ్లో తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్కి రీచ్ అవ్వాలి కదా? ఐ వుడ్ సే యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ మ్యాథ్స్, యూ డోంట్ హ్యావ్ టు బీ అ పిహెచ్డి స్టూడెంట్ టు అండర్స్టాండ్ 24, యూ డోంట్ హ్యావ్ టు బీ అ కెమిస్ట్రీ ప్రొఫెసర్ టు లెర్న్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ హౌ దిస్ పాసిబుల్. సో యూ డోంట్ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్, యూ జస్ట్ హ్యావ్ టు బీ అ మూవీ లవర్. If you watch a film, and you will definitely love it. I have to repeat this, because it's a Disney content, we have to cater to children. And in this film, kids will also understand and they will also enjoy this film. Okay. And likewise, the adults also, like we all take our kids and watch a Disney film. It's just not the kids who are enjoying a film. The adults also enjoy the whole cinematic experience. Okay. And that's what I think we have tried to achieve with a lot of layers. It won't be in the regular Indian film or a commercial film template. This will entertain you in a different level, in a more beautiful experience we are trying to give with 24. So మొత్తానికి 24 మూవీ అనేది ఓన్లీ ఒక్క జానర్ కే కాదు, అన్ని జానర్ ప్రేక్షకులకి కూడా, ఐ థింక్ yes, all the people can enjoy. Yes, Sarnia madam's character, Ajay's character, be it other family members in the film, there is a beautiful son and mother relationship, father son relationship, brother's relationship. I think there is like a beautiful love track in this film. There is also a baby in the film. I think everything is there in a fantasy film. Yeah, in that's spite what of I being am a sci-fi, ask, like, all emotions I think will be there in this film. అవును, సమంతతో మీకున్న సీన్స్ చాలా రొమాంటిక్గా అలా ఉన్నాయి. సైన్స్ అంటే కంప్లీట్గా సైన్స్ ఫిక్షన్ అనలేము కూడా, ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. See, it is time travel. It is about controlling time. Time is something which is huge, which is like God, which we cannot control at all. What if
you are able to control go the time. Back in time or go forward in time. Like I can come back and give you better answers if I have a time, travel gadget with me. Or I can do pretty lot of different stuff. I can change my entire day. I can make my day better. I can plan something which I can avoid an accident happening. If something has happened, I can alter it. So those are the possibilities in time travel. Imagine what all can happen in a romantic track, in a love track. How I can make her believe that she's in love with me or propose to her in a better way. And how I can save something. So possibilities are endless. I'm getting into the story, don't make me tell the story. తెలిసిపోయాయి చాలా చాలా విషయాలు కొనుక్కోవాలి. మొత్తానికి అంటే సూర్య గారికి చాలా విషయాలు ముందే తెలిసిపోతాయట. తెలిసిపోయి ఆయన ఏమైనా ముందు జరిగే ఇన్సిడెంట్స్ ని బ్యాడ్ గా జరిగే ఉంటే వాటిని ఆపేస్తారట. ఓకే, సో అజయ్ గారు, మరి ఈ సైన్స్ ఫిక్షన్ లో మీకు ఒక రోల్ ఉంది అని తెలిసినప్పుడు, స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు ఐ వాస్ ఆల్ టైమ్ హై అండి. కథ వినంగానే అబ్బా ఈ సినిమాలోనే ఉన్నా అనిపించింది నాకు. అగైన్ సూర్య సార్ హీరో, రేమన్ సార్, ఆఫ్ కోర్స్ విక్రమ్, హీరో సార్, సీ ద టీమ్, అంటే ఎలాంటి టీమ్ అండి. ఇట్స్ లైక్ రియల్లీ యూ గెట్ అన్ ఆపర్చునిటీ, ఎప్పుడన్నా ఒకసారి దొరుకుతుంది. స్టోరీ వినకుండానే యాక్సెప్ట్ చేయొచ్చు. Then Vikram, like, Vikram call me and I'm there. It's like a story kada kuda kadandi, it's not like that. Like I know Vikram, like ishk degina this Vikram gar ante naku. So he called me and I said yes, there was no language, asala character enti asala discussion ledhu. Then when I went there, like he kontha kada cheppadam jarigindi and I said adugutunna nannu endunda ani anpinchinda nikani nenu mundu asala indlo nunchi bayitiki rani antunnanu. It was, I was so high. And the, as I said, best team. Malli naku, see, very rarely you get an opportunity to dorutundi ilantide. So again a Tamil film, Surya sir's film, huge film and all, piling well. So I'm hoping Tamil lo kuda, so you being for selfish and regard actors. So yeah, some roles in Tamil, yes, yeah. Okay, okay. So mottaniki meer happy? Yeah, I'm more than happy. Okay, enti mee role indulo? Mitran character pe, ne? Okay. Mitra Atreya. Okay. So follower, friend, Ganni. Okay. So Atreya, Atreya and Mani. ఈ మధ్యలో ఎవరు? ఆత్రేయ అండ్ మణి కదా. సో ద మిడిల్ వన్ ఇస్ ఆత్రేయ, ది అదర్ వన్ ఇస్ మణి, ద వన్ విత్ ద గ్యాజెట్ ఇస్ సేతురామన్, డాక్టర్ సేతురామన్. అవునా? అరే అరే, నాకు చాలా విషయం తెలిసిపోతున్నాయి. అసలు విక్రమ్ గారిని పిలిచుంటే మొత్తం స్క్రిప్ట్ చెప్పేసారు. సార్ నేనేమైనా ఎక్స్పెక్ట్ చేయను స్టోరీని? నేను అనుకుంటున్నాను విలన్ ఒకళ్ళు, ఒకళ్ళు ఫాదర్ అండ్ సన్ ఏమైనా రిలేషన్ ఉంటుందా? I don't know. See, I can't say right and wrong. I can listen to you. I can just see what you're coming up with. I can just understand what you're going to interpret. Okay, okay. Anyway, నేను కూడా సినిమా చూసే తెలుసుకుంటాను. అండ్ అలాగే ఈ మూవీలో సమంతతో మీరు సెకండ్ టైం జత కట్టారు. సో ఎలా అనిపించింది? I keep asking Ajay, how she is able to give dates for all good films, all big films? Yeah, how she is available for everything? She's there in Telugu, she's there in Tamil. How is it possible for her to be all summer films? Yeah, for all the big films. I need to learn something from her. But this film, we had a lovely experience. As I said, she comes in on the lighter moments. The romantic track in this film will be like a breather in after all those intense actions, adventure and all that. The romantic tracks will be liked by many, like how I don't want to take examples, but in Gajini, if you like the love tracks, I think this film, I think Samantha's character and the love track in this film will be like a relief factor. People will enjoy and connect with those scenes even better. She's even more beautiful, she's even more confident, she's done everything so well in this film. And the trailers, teasers chustunte kuda mee iddari combination unna scenes very naughty. Oh really? Thank you. Naughty naughty ga anipinchayi mee iddari combinations lo. Vikram is that kind of a guy. Entayya nee gola anestaru oka scene lo Samantha. So yeah, there's a lot of fun in that scene. I think people, when audience, when they watch the film, I think there's a lot to enjoy. Yeah, yeah. And Nithya Menon. Nithya Menon, again, certain breed of actors, they are timeless, I would say. My dad, he saw OK Bangaram and he really liked what she has done. And in an audio function, never dad has asked me something like that. Can you please introduce me to Nithya Menon? Oh my God. And he has a lot of respect and he came and he spoke to Nithya Menon.
even if you were there in our days, like Savitri in the 70s, you would have had the same respect. You would have, you know, had a lot of respect even when you've done such films with us. So that kind of craft she's got. There is always a conversation between the actor and a director. Whenever they want to express, you know, convey certain emotions, you know, there is a different pitch. And they form the character. If they are bold, they are courageous, they are confident, and how you want to play the character. You know, different dimensions you can give. It's just not a wife. A wife is confident, a wife is like more loving, or the wife is possessive. It can be those same dialogues, but it's the way you put it across. So she was able to give a lot of clarity for her character. What you want, Vikram? Should I do this? Should I stay here? Can I be this? So for a regular dialogue, a nice dialogue, she was able to give those fine touches, fine variations, which was beautiful for me as a co-star, co-actor, to come and see her act in front of me. Yeah. So that was a delight to watch Nithya Menon, even though she's there for 20 minutes or something plus in the film. In three shades, lo, oka shade lo emo kasta romantic ga kanipistunnaru Samantha tho, oka shade lo emo villain ga kanipistunnaru. And Nithya Menon daggariki vachesariki inko shade. So ee three shades ni meeru ela manage chesaru, enta care teesukunnaru makeup karanga chuste three shades ki different makeup. Different ga kuda undi. So daniki enta care teesukunnaru. It's not let loose. The story itself is very demanding. All these characters take the story forward. So what Dr. Sethuraman does, he has to convey certain emotions, which was kind of easy, same age group. I had to look little intelligent, but it doesn't like come very, very forced. He has to be a little emotional person. Atreya had those dialogues. Mm. Those dialogues helped me behave that way. Mm. The challenge was, yes, the first time playing a negative shade was challenging. I think somewhere in me, I can say like I have that troubling and torturing my younger brother Karthi. I used to torture him, trouble him. Maybe I relived those days, relived those instincts, I can say. It helped. You have to get those emotions from real life. So we need to check with whom I have been Atreya, whom I have troubled the most, whom I have been evil with. So those emotions, I would say. But of course, I had a lot of actors, a lot of movies. Vikram Kumar's brief words which we discuss and we try to bring it on screen. Hmm. And there is also aging, which was again challenging for me. Mani's character is, you just have to fall in love. You have to completely fall in love with a beautiful girl in front of you and bring in all your best charm around and be your best that day. So these characters were played very differently, but it was backed by the script, backed by Vikram Kumar and a lovely team. So I kept getting guidance, kept getting a lot of positive energy from everybody. Okay. So that confidence level keeps going, growing higher. First day, second day, third day, gets improving. Surya garu, ee movie ki producer kuda meere, idi third film. మీరు ప్రొడ్యూస్ చేసిన థర్డ్ ఫిల్మ్ రైట్. సో మరి ఎలా అనిపిస్తుంది, హీరోగా బాగుందా, ప్రొడ్యూసర్గా బాగుందా, ఈ టూ రోల్స్కి డిఫరెన్స్ ఏంటి? సి, ఐ ఎంజాయ్డ్ బోత్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఆఫ్ కోర్స్ దేర్ వాజ్ అ లర్నింగ్ ఆల్సో ఫర్ మీ, హౌ టు కీప్ ఎవ్రీబడి హ్యాపీ, హౌ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ. మీన్స్ ఎవ్రీబడి విల్ హ్యావ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, ఎవ్రీబడి విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్. యూ హ్యావ్ టు సాటిస్ఫై ఎవ్రీబడి, ఆల్ టెక్నీషియన్స్, I would say a director, a cinematographer, or an art director. The needs will be very different. Of course, they all want to give the best for the film. So to understand them, to give them options, like be it a location, be it a place, you know, from Rahman sir, whatever he needs to be with him and get everything done at the right time. All that was a very different experience. As a producer, you have to be large-hearted and you have to be very positive and you have to be very, very passionate when you do a film to get the best out of everything. You need to be patient also. Okay. So it was a very different learning to be a producer, but very happy with the final product. It's like, yes, it's my baby and we have stood by it, we have believed in it, and today with lot of love we can see 24 ready for our audience. So that proud moment is there as a producer. As an actor, of course, I've not played something like this. I need to work on the looks. I had to look a little different. I should not look like my previous film when I play Atreya.
he has to, you know, come across like a new character. Athreya name itself is very, very popular. Powerful. I love Mitran's name also. Oh. I keep calling Mitran, Mitran 150, 60 times in the film. Oh. So Mitran variety ka undi mee peru kuda. Yeah, friend. Yeah. So to work on the looks as an actor was interesting. We had a nice team, the makeup team. Clover, she's a again British, I think. She's a foreigner, settled in Bombay. She's okay. done Krish 3, she's done Bajirao Mastani, a lot of other films. A national award for their team. They won the national award last year. So it was a great team to assemble, put together, and work on. ఓకే అండ్ అలాగే సూర్య గారు మీరు అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ లైక్ లేకపోతే ప్రొడ్యూసింగ్ చేస్తున్నప్పుడు కానీ డైరెక్టర్కి మీరేమన్నా ఇన్పుట్స్ ఇచ్చారా మీ తరపు నుంచి ఏమైనా చేంజెస్ ఇలా చేస్తే బాగుంటుంది అని మీరేమైనా ఐడియాస్ ఇచ్చారా ఇట్స్ ఆల్ లైక్ అ టీమ్ ఎఫర్ట్ ఐ వుడ్ సే ఐ కాన్ సే ఐ డిడ్ దిస్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మీ ఐ కాన్ సే ఇట్స్ ఆన్ అ కలెక్టివ్ డిసిషన్ వి అరైవ్ అట్ సంథింగ్ అండ్ వి టేక్ ద ఫైనల్ కాల్ ఇట్స్ నాట్ లైక్ ఐ కాంట్రిబ్యూటెడ్ దిస్ హీ కాంట్రిబ్యూటెడ్ దిస్ ఆఫ్ కోర్స్ ద డైరెక్టర్ టేక్స్ ద ఫైనల్ కాల్ బట్ వీ కెన్ సే లైక్ లెట్స్ గో దేర్ అండ్ డూ దిస్ Like, let's go to Poland and should we get everything there, no? Might be my reference point for Vikram to shoot. Or a song location, it can be there. Or let's work with this team, no? They are very good with the makeup. Let's try out this team. Or the art directors, see their previous films, they have achieved this. I think they have done some work closer to what we require. Let's try a new team. So that kind of a producer's, you know, reference points might come from me. But again, the director will tell what he needs, what set he needs, which location he likes, why this and why not that. So that clarity, final call will always be from the director. But enjoyed telling him, showing him some films, okay. telling him about some characters, some movies, some actors. Do you see Athreya like this? Do you see Athreya like this? Like, what if he's sitting on a wheelchair? How can he still be powerful? What are the small gestures we can do? Things which we can repeat in the film. So those kinds will, it's like a team effort. It's on both sides. Okay. And like a... అంటే స్టోరీ ఎంత బాగున్నా లొకేషన్స్ అన్ని సెలెక్ట్ చేసినా ఏం చేసినా కూడా ఫైనల్లీ మనల్ని ఎలా చూపించారు ఫ్రేమ్లో ఎలా కనిపించావు అనేది ఇంపార్టెంట్ అది మన సినిమాటోగ్రఫర్ చేతిలోనే ఉంటుంది సో ఫ్రేమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మీ ఎమోషన్స్ కానీ మీరు చూపించే లవ్ కానీ సమంతతో మీకున్న సీన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా చూపెట్టారు సో ఆయన గురించి వీ షుడ్ టాక్ Thiru sir, a very important person. All cinematographers, they just don't give a frame, they just don't light. They also see the performance. They also see what Athreya should be shown like, which angles we should maintain. Even if Athreya is on a wheelchair, he never puts a camera like this. He always shows Athreya huge, gigantic, very powerful. So most of the time the camera is always in this level. So every time it's also enhancing the performance. So the cameraman will also see the emotion required in a scene. If the romantic scene is there, then he'll make the frame little more with a glow, little more colorful. A little more pleasant, little more, you know, on that side. I think that way, Thiru sir's contribution is huge. We already said, sir, let's do it in one, a nice, one Disney format. Let it not be like a regional film, constrained to only one border. Let's make it a little more national, little more, larger. So there is a lab sequence. He gave a golden dust kind of a lighting, which changed the whole wall, changed the whole texture, changed the look of the whole machines. It made it very, very real. And be it Mani's character or Athreya's young look also, he maintained certain lights, he maintained certain angles, which enhanced what we wanted to do. So. He is part director also. Cameraman is just not a visual cinematographer or camera operator. He's a director, of cinematography. Thiru sir's work was very, very vital. As you said, teasers and trailers, when people saw and immediately like they remember each and every visual, Thiru sir's contribution is huge. మీరు ఇందులో కష్టపడ్డ క్యారెక్టర్ అంటే ఆ మిడిల్ క్యారెక్టర్ కదా ఎక్కువగా కొంచెం ఎక్కువగా కష్టం అంటే కొంచెం ఎక్కువగా యాక్ట్ చేసింది ఐ కాన్ సే దట్ ఎవ్రీ యాక్టర్ బి ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ వి కాన్ సే ఇన్ గజని ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేశారేమో ఎక్కువ ఎనర్జీ యూస్ చేశారేమో ఆ క్యారెక్టర్ కోసం అని నాకు అనిపిస్తుంది మీ ఎమోషన్స్ చూసినప్పుడు కానీ ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కానీ అదే మా సూర్య గారు ఎనర్జీ అంతా లాగేసుకున్నారు విక్రమ్ గారు అనిపిస్తుంది ఐ థింక్ మురుగదాస్ సార్ టాట్ మీ దిస్ డైలాగ్
కష్టపడి వేళ చేయకూడదు ఇష్టపడి వేళ చేయను సో ఇట్ వాస్ లైక్ దట్ తెలుగులో సామెతలు కూడా చెప్పేస్తారు అందుకే సార్ తెలుగు ప్రేక్షకుల మనసు అలా దోచుకుంటున్నారు వీరు ఐ థింక్ ఐ వుడ్ సే దిస్ ఏదు చేయాలి ప్రేమతో చేయాలి నో ఇట్ ఆల్ కమ్ అవుట్ బ్యూటిఫుల్ సో ఏది చేసినా మనం ప్రేమతో చేస్తే అది అవుట్పుట్ కూడా అంతే పర్ఫెక్ట్ గా కంప్లీట్ గా వచ్చేస్తుంది 100% సో మీరు తెలుగు మా కోసం చాలా ఇష్టంగా మాట్లాడుతున్నారు చాలా ఇష్టంగా ఎవ్రీడే ఎసెన్షియల్లీ ఫైటింగ్ ఓకే ఓకే అండ్ అలాగే ఈ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ టైం అనిపించింది ఇదేంటి సైన్స్ ఫిక్షన్ లో ఇలాంటి పాటలు ఇంత రొమాంటిక్ పాటలు అనిపించింది మళ్ళీ అక్కడ ఒక కన్ఫ్యూజన్ మాకు That's why I'm saying it's a nice regular film it's yeah. it's a regular nice entertainer but just put in a different space so it will not confuse the audience it is just to entertain everybody we have changed a certain no aspect of the film but which will enhance the whole cinematic experience movie watching experience will be even more enhanced I would say so of course Rahman sir come out with beautiful songs I think ప్రేమ పరిచయం ఇస్ మై ఇమిడియట్ ఫేవరెట్ నాకు కూడా అదే నా ఫేవరెట్ ఆల్ ఆఫ్ ఛానల్స్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ దీస్ సాంగ్స్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో ఇన్ ద నో టాప్ వన్ ర్యాంకింగ్ సాంగ్స్ ఐ బిలీవ్ దిస్ ఇన్ దిస్ ఆల్బమ్ లాస్ట్ 2-3 వీక్స్ ఎవ్రీబడి హస్ బీన్ సేయింగ్ ఆల్ ఇన్ ఎఫ్ఎం ఛానల్స్ దీస్ సాంగ్స్ హావ్ బీన్ రెగ్యులర్లీ ప్లేడ్ అండ్ ఆస్క్డ్ ఫర్ అగైన్ అండ్ అగైన్ థాంక్యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ లవ్ రహమాన్ సార్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ టు హియర్ దిస్ అండ్ Nithya Menon's Lali Jo, I've kept saying this again and again because as an actor to also sing, to also emote and to speak so many languages, a lot of respect for her. And Ajay Garu, Mari Surya Garu, ee three characters lo, meeku baga nachina character enti? Meeku telisipoyindi, meeku telusu kada obviously story anta kada, meeku nachina. Obviously Athreya. Yeah, Athreya. Obviously, very intense, very powerful. And also we have soulmates in the film. Yeah, soulmates in the film. You have to be with Athreya. Athreya, very intense. See, Athreya character is on wheelchair mein untra hai na. But the way, like, you know, the character is shown in the film, you like, it's very menacing. Meek chala violent untundi, chala aggressive untundi character. And yeah, even dressed like, see, again, getting back to Mani, being, see, romancing heroine and all. Again, another character called Sethu Raman, being a scientist and all. I personally like Athreya very much. It's Athreya's film for me, personally. Mm. And even the rest of the characters have their, you know, transforming from this character to that character. Maratam anedi chala kashtam and that was very smooth in the film. Usually, itla three characters unnappudu transitions unta chusara. Film flow, ee film ki 24 chala neat ga kudirindi. ఆ ఫ్లో ఉంటుంది చూసారా ఇన్ ద స్క్రీన్ ప్లే అండ్ ఆల్ వాజ్ ఈస్ వెరీ చాలా స్మూత్ ఎందుకంటే ఒక పక్క ఆత్రేయ క్యారెక్టర్స్ చూపిస్తూనే మళ్ళీ మణి క్యారెక్టర్కి వచ్చేసరికి దానికి కనెక్ట్ అయిపోవాలి ఆడియన్స్ వెంటనే మణి నుంచి మళ్ళీ సేతురామన్ కలిపారు దానికి కనెక్ట్ అవ్వాలి ఐ కెప్ట్ ఆస్కింగ్ దిస్ టు విక్రమ్ కుమార్ ఫైనల్లీ విచ్ సూర్య విల్ ది ఆడియన్స్ లైక్ ఐ కెప్ట్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ సర్ 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 హి కెప్ట్ సేయింగ్ వి లవ్ సూర్య ఆబ్వియస్లీ మాకు మూడు క్యారెక్టర్స్ నచ్చేస్తాయి ఎందుకంటే వి లవ్ సూర్య యా దట్స్ వాట్ హి సెడ్ ఐ వాస్ సర్ప్రైజ్డ్ దే so they have seen you as an actor so I think they will love the producer Surya sir that's what he came up with first time I think they will see you as a producer and they will like you as a producer sir for making something like 24 I really hope everybody loves the film the way we love it and no compromise in production side aithe I was seeing all those sets, even lab set ganindi Athreya house set ganindi Poland episode ganindi edanna gani meeku asalu ekkada there is no cheppatam ledhu what Vikram sir wanted akkad undi set lo so he is such a super producer satisfy chese sir surya gar producer ga mimmalli edi kavalante adi ekkada proper care andarde so you can ask anyone like it like take so selfish ga akkade selfless ga unnaru anamata mottham producer ante not a calculator producer not calculator not from here now all from here so ikka nunchi staratandi evaranna story unta teeskoste mana surya gar ikka nunchi accept chesi produce chestaru సార్ నా దగ్గర ఏమైనా స్టోరీలు ఉంటే మీరు ప్రొడ్యూస్ చేస్తారా సార్ నా దగ్గర స్టోరీలు ఉన్నాయి ఇట్లానే ఫిక్షన్ కి సంబంధించి మీరు ప్రొడ్యూస్ చేస్తారా దెన్ డిజర్వింగ్ లెట్స్ డు ఇట్ యా డిస్కస్ చేద్దాం అయితే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఓకే ఓకే సో ఇంకా ఎక్కడ షూట్ చేశారు ఈ మూవీ మొత్తం కూడా మోస్ట్ ఆఫ్ ద షూట్ దేర్ వాస్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ సో లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అండ్ ద సిజీ పోర్షన్స్ విచ్ వాస్ హ్యాపెనింగ్ హ్యాడ్ లాట్ ఆఫ్ సూపర్వైజర్స్ అండ్ బ్యాక్ టు బ్యాక్ వర్క్ హ్యాపెనింగ్ ద రిక్వైర్మెంట్స్ We got everything in Bombay. So almost 70% of the film shooting happened in Bombay, in the sets, in Yashraj studio, a lot of important studios in Bombay. Prime Focus, After, Reva, these
computer graphics were all done in these studios. And of course, Poland, almost 34 days we had to stay there and continuously shoot and get back. So, మొత్తానికి అలా సక్సెస్ఫుల్ గా సినిమాని రిలీజ్ చేసేస్తున్నారు మే 6th అండ్ జ్యోతిక గారు చూసారా ఏమన్నా? She's seen the teasers, she's seen the trailers, she's liked it. Tanaki nachina character enti three shades lo. She's not seen the film. She liked the teaser as a whole, she liked the trailer as a whole. Like, I've not said the whole story. Here and there I've said, like, what we have discussed here, I've discussed that with Joe. And looking forward for this film, she's really liking what she's seen. మీ కిడ్స్ ఎక్కువగా మీ మూవీస్ చూస్తూనే ఉంటారా? సన్ డాటర్, ఐ ప్లేడ్ ఇట్ ఆన్ టీవీ అండ్ ఐ షోడ్ దెమ్. ఐ థింక్ ఫస్ట్ టైమ్ ఐ షోడ్ సంథింగ్ లైక్ దిస్. హౌ అబౌట్ దిస్ ఇస్ ఆల్సో యూ, దట్ ఇస్ ఆల్సో యూ, వన్ మోర్ యూ, హౌ త్రీ పీపుల్ అబ్బా, హౌ కెన్ యూ బి త్రీ పీపుల్? నో, దట్స్ ద క్వశ్చన్. దే నాట్ సీన్ అ డబుల్ యాక్షన్ ఫిల్మ్ బిఫోర్ అండ్ దిస్ ఇస్ ట్రిపుల్ యాక్షన్ అండ్ that age old person, old, you're that old appa, you're that tiny. Oh. So that kind of excitement was happening in them. They have not seen a cinema like as something like this on screen. So yeah, they react very differently. So meer generally vaalla teeskoni mee movies ki teeskelthu untara mee pillalni theaters ki? It's been some time. They started with Jyothika's film. Jyothika did a film called Muppathiaru Vayadanle, which will hopefully soon in Telugu. So they started with that film. I did a film called Pasangattu, which is Memu here. They've seen that film. They enjoyed that. This will be a little more larger, little more bigger excitement for them. Okay. Because of the gadget, because of sci-fi, because of the watch and all that. So pillalki ekku excitement untundi inka alantivi ante mukhyanga ee generation pillalki. Definitely. I think they will go a little crazy with the watch. If they think they can do anything with the watch, then they might fall in love with that watch. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చాక మిమ్మల్ని అడుగుతారే వాచ్ ఎక్కడ ఉందని. I think so. I should have had to get it. If they ask you to give that watch, what you will do? Get a dummy ready. Okay, so finally, ee 24 movie shooting mottamlo best memories ante em cheptaru sir? I think it's a team which I got to work with. Without the team, we wouldn't be able to put all this together. Everybody worked dil based, I would say. It's not like just making another film, they are coming for a schedule, they are doing a call sheet and they are just going back. From Ajay, he kept saying this is a special film. Oh. You just see how they are going to receive. Audience will, like, they will love the cinematic experience. So Ajay kept giving a lot of positive energy, and Samantha also kept saying like, wow, you're doing this film, let's do this film, it's going to be very big, and I'm surprised this film is coming and shaping up like this, the visuals are coming out like this, the teaser is like this, and every stage of the film, they all kept giving a lot of nice positive energy. And from Rahman sir's studio also, people who've seen the sensor, from the sensor board also, they all have lot of nice things to say. So it's nice to have that positivity around. Very rarely the air is filled with positive thoughts and positivity. Clean lot of you said. Yeah, it's a clean you certificate also. So it's nice to hear such positive news from the whole team. So I'm happy I had this whole team together to make a 24. సార్ మొత్తానికి మీరు హ్యాపీగా ఉన్నారు, మూవీ సక్సెస్ఫుల్గా రిలీజ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీతో అందరు సపోర్ట్తో బాగా చేశారని, అండ్ నేను కూడా హ్యాపీ. ఇప్పుడు ఎందుకో తెలుసా, మూడు క్యారెక్టర్ల పేర్లు బయటకు తీసుకొచ్చేసాను నేను. ఇప్పటివరకు త్రీ క్యారెక్టర్స్ నేమ్స్ చెప్పలేదు ఎక్కడ. చెప్పారా? I don't remember. I think you took too much of the content from my mouth. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే. అండ్ సూర్య గారు, మీరు ఒక ప్రెస్ మీట్లో అన్నారు, వి డోంట్ నో మీరు కామెడీగా అన్నారో సీరియస్గా అన్నారో, ఆఫ్టర్ దిస్ మూవీ ఇంకా డ్యూయల్ రోల్స్ చెయ్యను అన్నట్టుగా అన్నారు. సో ఏంటి, ఇంకా కొత్తగా ప్రొడ్యూసింగ్ యాక్టింగ్ కాకుండా ఇంకేమన్నా వేరే జోనర్లోకి వెళ్ళబోతున్నారా, లేకపోతే వాట్, ఎలా? సీ, ఇట్ డ్రైన్స్ యూ. డూయింగ్ అ డబుల్ యాక్షన్ రోల్ డెఫినెట్లీ డ్రైన్స్ యూ అ లాట్. ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఐ వాస్ షూటింగ్, మ్యాడీ కేమ్ టు ద సెట్. On the shooting spot, Madhavan was there and I was running around and doing both the makeup, look, and he was there almost whole day watching me. Maddie, how many double roles have you done? I said, in my career, I have not even done one double role. What are you saying? Why should I alone do so many double action roles? So that was the case, and most of the time, it's the double action which will take main importance in the film, and the film will be just around and this will take larger importance.
I think in this film, yes, there is a triple role, but I think the whole film, the whole story as such is more stronger than the characters coming and going. Unless you do this triple role, I won't be able to give 24, a beautiful film, to everybody. So I thought, like, let me change my decision. Oh. I can't let this film go. A director, after 6 years, he has come with a story like this. I don't know when I'll get something like this again. Like, if, for example, even in Telugu, even in Tamil, there has not been a sci-fi film for a long time. So it's important to give nice, different content. If you have seen Mr. India a long time back and Aditya 369 again long time back, something like this is not experienced. And also in this big canvas with A.R. Rahman sir's music and all cinematography, you know, a big production designer, everything, we have not seen a film like this. So I changed my decision. I take back my word and let me do this last triple role and I'll stop. I'm hoping I don't do multiple roles again. Okay. So I expect cheyada okuvela emo manchi story vaste chestaremo alex. I hope at least for 2 years I need a break. Okay, okay. So anyway sir, and my next Singham 3 shooting ekkada varaku vachindi, when we can expect to that only movie? One Singham. Only one Singham. There's no double triple role in that. Okay. Yes, it's a third sequel which we are doing. We are shooting in Vizag, in and around Vizag, everywhere around Vizag we are shooting. So this will be I think an October release. Mm-hmm. So oh, Singham 3 will be reaching you in theaters by October. సో తెలుగు ప్రేక్షకులకు డబుల్ ధమాకా అనమాట. ఇప్పుడు 20 మేలో 24 అక్టోబర్లో సింగం 3 డబుల్ ధమాకా ఇచ్చేస్తున్నారు మాకు మీరు. ఓకే, ఎనీ మోర్ ప్రాజెక్ట్స్? ఇమీడియట్లీ ఐ కాన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే ఎనీథింగ్ ఇన్ ద పైప్ లైన్, బట్ వీఆర్ డిస్కసింగ్. ఐ హోప్ ఐ కెన్ టెల్ సూన్ అనదర్ ఫిల్మ్. Jyothika is doing again interesting films. This year again she might have a release. We will start shooting, hopefully release Jyothika's film this year. So family side, that's the news. ఓకే ఓకే. సో ఎనీవే, ఆల్ ఆర్ గుడ్ న్యూసెస్. అండ్ మీరు ఏం చెప్తారు తెలుగు ప్రేక్షకులకి, మీ ఫ్యాన్స్కి? May 6th 24 మూవీ రిలీజ్ అవుతుంది, ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? Because of all the love I've been getting, it's important for me to be a part of a exciting film, a good film, and give that to you. Risk లేకపోతే అవే పాత కథలు వస్తుంది. అలానే 24 ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కాదు. It's a family entertainer, it's a feel-good film, it's a proper summer entertainer for family. So please don't miss 24 this May 6th. We have done this film with a lot of love and I'm sure it'll be a lovely watch this summer. Chaala baa cheppa sir, risk lepothe nijanga kotta kathalu raavu. Risk anukunte manam kotta stories ni teeyalemu cinemalu. అండ్ తెలుగులో సామెతలు మీరు చాలా బాగా చెప్పేస్తున్నారు. ఓకే ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ మీరు తెలుగులో మాట్లాడుతుంటారు. అండ్ అజయ్ మీరేం చెప్తారు? మే 6th రిలీజ్ అవుతున్నాయి 24, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా పిల్లలకి. అగైన్ పిల్లల్ని కానీ తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఫిలిం. మంచి ప్యాకేజ్ అండ్ యుల్ బి సర్ప్రైజ్డ్ విత్ ద బ్రిలియన్స్. స్క్రిప్ట్లో ఉన్న బ్రిలియన్స్ సర్ప్రైజ్ అవుతారు. ఎట్ ద సేమ్ టైమ్ యూ స్మైల్, యూ క్రై, యూ హ్యావ్ ఆల్ ఎమోషన్స్ ఇన్ ద ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్కి పర్ఫెక్ట్ ఫిలిం ఫర్ సమ్మర్. హ్యావ్ ఫన్. May 6th రిలీజ్. యా, సో May 6th రిలీజ్ అవుతుంది. నా తరఫు నుంచి కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ అలాగే సూర్య గారు, మీరు ఇంకా తెలుగులో స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా తొందరగా చేసేయాలని మేము కోరుకుంటున్నాము. స్ట్రైట్ తెలుగులో ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మీరు అలా, మీరు ఇలాగే మమ్మల్ని ఇంకా అలరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.